మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. సందరి మల్ల నావే రామ్ రామ్. అదే విధంగా సభాధ్యక్షులు మరియు స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారికి, సోదరుడు ఎంపీ బాబురావు అన్న గారికి, మాజీ ఎంపీ అన్న నగేష్ అన్న గారికి, కలెక్టర్ అండ్ పిఓ డిఎఫ్ఓ అండ్ జెడ్పీడీసీ, అదే విధంగా సుగుణ మన శ్యామ్ ఎంపీపీ జెడ్పీడీసీ సరస్వతి బాయ్, అందరి వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, మెస్రం పరివారకు, తొమ్మిది తెగల నాయకులకు అందరికీ ఇక్కడ అందరికీ కూడా రామ్ రామ్. పొద్దున్న నుంచి పత్రికా మీడియా సోదరులు ఇక్కడ కూర్చొని ఆదివాసుల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను బయట ప్రపంచానికి ఈసారి జాతర యొక్క వైభవాన్ని మరోసారి నిరూపించడం కోసం, చూపించడం కోసం తిండి లేకుండా ఇక్కడ కూర్చున్నందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి ఉద్యమ వందనాలు, నమస్కారాలు, ధన్యవాదాలు. అదిలాబాద్ యొక్క మరి మంచితనాన్ని మళ్ళీ మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు జాతర గురించి పదే పదే పత్రికలలో కానీ టీవీల ద్వారా కానీ చూపించడం కోసం మరి మిత్రం పరివారంతో ఎప్పుడు అనుబంధంగా ఉంటూ ఆ యొక్క చాటుతున్నందుకు ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు. అదేవిధంగా బందోబస్తు వచ్చినటువంటి పోలీస్ అధికారులకు అందరికీ పేరు పేరున మరి చిన్నారులు కూడా సంస్కృతి సాంప్రదాయ బద్ధంగా ఉండేటువంటి ఆచారాలను డ్యాన్స్ల రూపంలో ఆహ్లాదపరుస్తూ భవిష్యత్ తరాలకు ఆ డ్యాన్స్లో ఉన్న గొప్పతనం, డ్యాన్స్ వెనుక ఉన్నటువంటి బ్లెస్సింగ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇందాక సోదరులందరూ ప్రతి ఒక్కరు కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ జిల్లా యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యొక్క అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. దానిలో భాగమే ఎన్నికల కంటే ముందు లేదా 2 సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన మాట ప్రకారం మరి గెలిచిన తర్వాత మొదట సీఎం పర్యటన ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర ఇక్కడి నుంచి మరి ఇంద్రగడి అమరవీరులకు నివాళులర్పించే కాడ నుంచి మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం అంటే నాకు కూడా అభిమానం, ప్రేమ, బాధ కూడా. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా మరి అక్కడైతే అందరితో పరిచయం ఉన్న వ్యక్తి, ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తి, ప్రజలతో కలిసిపోగలుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటు మరి మాట్లాడలేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారని నన్ను కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా వేసినందుకు కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు కూడా పక్కపక్క జిల్లాలలో ఇన్ఛార్జి మినిస్టర్గా తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇంత దూరం రావడం ప్రయాణాలు కష్టమైనా కానీ కష్టం ఎక్కడ ఉంటుందో అక్కడ మరి సమస్యలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్తేనే మనలాంటి వాళ్ళని అక్కడికి వెళ్ళలేనప్పుడు ఇంకెవరు వచ్చి పని చేస్తారని నేను కూడా నిశ్చయించుకొని ఈ వెనుకబడ్డ జిల్లా అక్షరంలో అగ్రభాగాన ఉన్నారు. మరి కల్మషం లేనటువంటి జాతులు ఉన్నటువంటి ప్రాంతం, పోరాటాల వారసత్వం ఉన్నటువంటి ప్రాంతం, చారిత్రక స్థలాలు, కట్టడాలు, అదేవిధంగా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రావడం నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా మొదటిసారి మంత్రి హోదాలో ఈ యొక్క దర్బార్లో పాల్గొనేటువంటి గొప్ప అవకాశం కూడా నాకు కల్పించినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ దర్బార్ రావడానికి కారణమైనటువంటి మహనీయుల యొక్క ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి. అక్కడ మా ఎవరి లేకున్నా మంచిదే, అవసరం లేదు. ఎందుకంటే మేము ప్రజాప్రతినిధులు, ఇలా ఎంపీలు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, బట్ ఈ ప్రజా దర్బార్కు కారణమైనటువంటి వ్యక్తులు, మహనీయులు
పోరాట యోధుడు కొమరం భీమ్. ఆయన పోరాటాన్ని పరిశీలించడానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరి ఇలాంటి సమస్యలన్నిటి కూడా పరిష్కార వేదికలు ఉండాలి, గుట్టల నుంచి పుట్టల నుంచి అందరం కలుసుకునే డే మరి జాతర సందర్భంగానే మరి ఎమ్మెల్యేఆర్ గారు గవర్నమెంట్కు సూచించడంతో అప్పుడు ఆనాటి ప్రభుత్వము నిర్వహించింది నిజాం ప్రభుత్వము. తర్వాత కలెక్టర్లు ఎస్పీలు ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నిర్వహించుకుంటున్నాం. కానీ దానికి కారణమైనటువంటి పూర్వాన్ని కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన నేను ఖచ్చితంగా శిలాఫలకం మీద ఈ దర్బార్ యొక్క గొప్పతనం ఏంటిది, ఎందుకు ఈ దర్బార్ పెట్టుకుంటున్నాము, ఎవరి కోసం పెట్టుకుంటున్నాము అనేది కూడా ఖచ్చితంగా శిలాఫలకం మీద ఉండాలి. అది నా ఫండ్ నుంచి తప్పకుండా అలర్ట్ చేస్తాను కూడా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాను రాను చరిత్ర వక్రీకరించబడుతుంది, చరిత్ర చరిత్రలాగానే ఉంటుంది. గత భవిష్యత్తును మార్చగలుగుతాం, ఫ్యూచర్ను మార్చుకోగలుగుతాం, కానీ చరిత్రను మార్చలేదు. కానీ కొంతమంది కావాలని కూడా వక్రీకరణ చేసుకుంటారు, వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు తెలిసిందే గొప్ప. కాబట్టి శిలాఫలకం మీద ఖచ్చితంగా వాస్తవ రూపాన్ని మనం అక్కడ పెడితే ఇట్లాంటి చిన్నారులు కూడా ముందు తరాల వాళ్ళకి అందిస్తారు. ఈ యొక్క సాంప్రదాయం, ఈ యొక్క గొప్ప ఆచారము భవిష్యత్ తరాలకు అందించిన వాళ్ళం అవుతాం అనేది నా యొక్క భావన. అదే కాకుండా ఈరోజు చాలామంది సోదరులు మరి ఆదివాసీల సమస్యలు మాట్లాడుతూ దర్బార్కి వస్తున్నారు, అప్లికేషన్ తీసుకుంటున్నారు, అవి అక్కడే ఉంటున్నాయి అని అంటున్నారు. కాబట్టి మరి కలెక్టర్స్ అందరూ కూడా మేము వెంటనే ఆదేశం కూడా చేయడం జరుగుతుంది. ఎవరెవరు ఏమేమి రిప్రజెంటేషన్స్ ఇచ్చారో వాటికి ఖచ్చితంగా ఆయా శాఖల వారిగా ఆయా గ్రామాల వారికి రిప్లై కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. పరిష్కరించేటి పరిష్కరించని కూడా ఏ కారణం రీత్యా మనం పరిష్కరించలేకపోయినాము అనేది కూడా వాళ్ళకి తెలియజేస్తే వారు ఇంకొక మార్గంలో అయినా ముందుకు వస్తారు. కాబట్టి తప్పకుండా మీ యొక్క సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాము, ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో వేగవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇందాక అన్నలందరూ చెప్పారు.